హీరో మారుతున్నాడా అప్కమింగ్ హీరో సీనియర్ హీరోలను మించిన స్టార్డం ఫీల్ అవుతున్నాడా అసలు అర్జున్ విశ్వక్ సేన్ మధ్య వివాదమేంటి అర్జున్ ఆరోపణలపై స్పందించిన విశ్వక్ సెట్ లో అసలు గౌరవం ఇవ్వలేదన్న మాటల వెనుక కదేంటి అప్కమింగ్ హీరో విశ్వక్సేన్ అతి కొద్ది సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరే సంపాదించాడు అయితే కెరీర్లో ఎదుగుతున్న దశలోనే వివాదాలకు కేర్ ఆఫ్ గా నిలుస్తున్నట్లు ఆయనపై రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి అర్జున్తో సినిమా వివాదంపై హీరో సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు తాను పనిచేసిన ఎవరైనా కమిటెడ్ యాక్టర్ కాదంటే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానన్నారు డైలాగ్స్ సాంగ్స్ మ్యూజిక్ విషయంలో సజెషన్స్ ఇచ్చిన మాట వాస్తవమేనని చిన్న చిన్న మార్పులు చెప్పినా అర్జున్ అంగీకరించలేదన్నారు తన మాటలను సెట్లో కనీసం తన మాటకి గౌరవం ఇవ్వలేదని మనసుకు నచ్చని పని చేయలేక బయటకొచ్చినట్లుగా స్పష్టం చేశారు రెమెండేషన్ సహా ఇతర అగ్రిమెంట్ వివరాలను నిర్మాతల మండలికి పంపినట్లుగా వివరించారు అంతేకాదు తమ మధ్య సరైన అవగాహన లేదన్న విశ్వక్సేన్ అర్జున్ మేనేజర్ కాల్ చేసి రెమెండేషన్ వెనక్కి పంపించాలని చెప్పారన్నారు తాను ఏం చేసినా సినిమా మంచిగా రావటానికే చేశానని అర్జున్ మంచి సినిమా చేయాలని ఆయన బాగుండాలని ఆకాంక్షించారు ఐఆమ్ కమిటెడ్ యాక్టర్ ఐ ఆమ్ ఎ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్ అండ్ నా వల్ల ఏ ప్రొడ్యూసర్ ఇప్పటివరకు బాధపడలేదు నా వల్ల ఏ ప్రొడ్యూసర్ ఇప్పటివరకు రూపాయి పోగొట్టుకోలేదు నేను భయపెట్టే అంత చిన్న ప్రొడ్యూసర్లతో నేను ఎప్పుడు చేయలేదు నేను పనిచేసిన ప్రో సినిమా సెట్ మీద ఒక లైట్ బాయ్ కూడా నేను కమిటెడ్ కాదు ప్రొఫెషనల్ కాదు అంటే ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా సార్ నేను సడన్లీ ఈ సినిమా అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అంటే ఒక అర్జున్ గారిని చిన్నగున్నప్పటి నుండి చూసి అతను సినిమాలంటే ఇష్టపడి చాలా రెస్పెక్ట్ చేసి చాలా గౌరవం ఉండి అతను అవకాశం ఇస్తే కంపల్స కంపల్సరీ రీకన్సిడర్ చేయాలి అని చెప్పి థర్డ్ ఫోర్త్ మీటింగ్లో కథి నీ కథ చాలా బాగుంది సార్ అనుకొని మేము కలిసి సినిమా అందరు అన్ని సినిమాలు తీసినట్టే కలిసి సినిమా తీసుకుంటామని అనుకొని దిగాం సినిమాలో సార్ అన్నారు నేను ఆఫీస్ బాయ్ ఇన్పుట్ కూడా తింటా అని ఆఫీస్ బాయ్ ఇన్పుట్ కాదు సార్ నేను ఇక్కడ కొంచెం ఇట్లా అంటే ఏమైనా బాగుంటుందేమో అంటే ఆర్గ్యుమెంట్ వేరు సార్ లేదు ఇది ఇలా చేస్తే వర్కౌట్ అవుద్ది అని నాతో డిస్కషన్ పెట్టి నన్ను కన్విన్స్ చేయడం వేరు కన్విక్షన్ వేరు నువ్వు వదిలి నన్ను నమ్ము నువ్వు వదిలి ట్రస్ట్ మీ రాజా ట్రస్ట్ మీ ట్రస్ట్ మీ ట్రస్ట్ మీ అంటే నోరు తెరిచేలోపే కట్ చేసేయడం ఇప్పుడు కళ్ళు మూసుకొని కాపురం చేసే అన్నట్టు అయిపోయిన నాకు నేను సినిమా నుండి వెళ్ళిపోతా అని చెప్పలేదు సార్ నేను పెట్టిన మెసేజ్ అల్లా సార్ ఈరోజు రోజు క్యాన్సిల్ చేస్తే కొన్ని డిస్కస్ చేసుకొని షూటింగ్కి అన్న దగ్గర నుండి అకౌంట్ డీటెయిల్స్ వచ్చి ఇంకేంది మాట్లాడేది డబ్బులు వెనుక పంపించండి అని వచ్చింది సార్ రియలైజ్ అయ్యా బట్ నా వెల్వి విసర్స్ నేను ఇంటికి వెళ్తే నా ఫ్యామిలీ వాళ్ళు బాధపడుతురు సార్ మరి నేనే వాళ్ళకి చెప్పుకోవాలి ఏం చేసినా సినిమా బాగుండాలని చేసింది సార్ ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయలేదు నేను అండ్ సినిమా కంటే పెద్ద ఎవరు కాదు సార్ అయితే మూడు నెలల క్రితం అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్ ఆయన నిర్మాణ సారథ్యంలో ఓ సినిమాకు విశ్వక్ సైన్ చేశారు సినిమా షూటింగ్ ని గ్రాండ్ గా ప్రారంభించారు అర్జున్ సినిమా ప్రారంభోత్సవానికి హాజరైన పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు మూవీ ఓపెనింగ్ కి ప్రముఖ దర్శకుడు రాఘవేందర్ రావు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ మా ప్రెసిడెంట్ మంచు విష్ణు సైతం హాజరై సినిమా సక్సెస్ కావాలని దీవించారు అనంతరం ఒక షెడ్యూల్ చిత్రీకరణ కూడా పూర్తయింది అంతా పర్ఫెక్ట్ గా ఉంది షూటింగ్ స్మూత్ గా సాగుతుండగా విశ్వక్సేన్ సినిమా నుంచి తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి విశ్వక్ జలక్ తో షాక్ అయిన అర్జున్ ఇష్యూను సీరియస్గా తీసుకున్నారు విశ్వకి వందల సార్లు కాల్ చేశామని షూటింగ్ కి రావాలని రిక్వెస్ట్ చేశామన్నారు అయినా విశ్వక్ షూటింగ్ కి రాలేదని చెప్పారు స్టోరీ రెమెండేషన్ పై అగ్రిమెంట్ చేశాక చివరి నిమిషంలో షూటింగ్కి రానంటూ మెసేజ్ పెట్టడమేంటని ప్రశ్నించారు ఇంత అన్ప్రొఫెషనలిజమా అంటూ ఫైర్ అయ్యారు ఇప్పటికే దీనిపై సినీ పెద్దలకు ఫిర్యాదు చేసిన అర్జున్ ఫిలిం ఛాంబర్లోనూ కంప్లైంట్ చేసేందుకు సిద్ధమయ్యారు మొత్తంగా అర్జున్ బిస్వక్ సినిమా వివాదంలో మరిన్ని ట్విస్టులు ఖాయంగా కనిపిస్తోంది ఫోర్ ఓ మెసేజ్ పెట్టాడు విశ్వకు సేయింగ్ దట్ సర్ ఐ అమ్ సారీ రేపు షూటింగ్ ప్లీజ్ క్యాన్సిల్ ద షూటింగ్ కొన్ని విషయాలు ఐ నీడ్ టు డిస్కస్ అని నాకు అసలు అర్థం కాలేదు వాట్ ఈస్ దట్ నిన్న నైట్ వరకు ఓకే కథలో ఏ చేంజెస్ లేదు క్యారెక్టర్స్లో ఏ చేంజెస్ లేదు డైలాగ్స్లో ఏమి చేయలేదు ఎందుకు ఇలాగా అని అండ్ దెన్ ఐ కుంట్ ఈవెన్ డైజెస్ట్ బికాస్ ఇట్ ఈస్ ఐ ఫెల్ట్ ఇంత అన్ప్రొఫెషనలిజమ్మా ఎలా జరుగుతుంది